వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని మూడు పార్టీలు జట్టుకట్టాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా మైనారిటీస్ కూడా మీ ఇస్తున్నా నేను. తెలుగు ఉగాది పండుగ, ఈ గడ్డ మీద పుట్టిన అన్ని కులాలు అన్ని మతాలు జరుపుకునే ఏకైక పండుగ ఉగాది. ప్రాస్పరిటీ కూడా, భవిష్యత్తు కూడా అందరికీ సంబంధించిన భవిష్యత్తు ఉంటుంది. అందుకే ఈరోజు కేంద్రం సహకారం అవసరం. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ ముస్లింలు కూడా 22 ఏళ్ళు అధికారంలో ఉంటే ఎప్పుడు ఏమాత్రం కూడా వివక్షత లేని ప్రభుత్వాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాధికారతే ద్వేయంగా, పేదరికమే కులమానంగా ఇంతవరకు పనులు చేస్తూ వచ్చాం, భవిష్యత్తులో కూడా అదే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. ప్రపంచంలో మేధోశక్తితో ముందుకు పోతా ఉంది, నాలెడ్జ్ ఎకానమీతో ముందుకు పోతా ఉంది. ఆ నాలెడ్జ్ ఎకానమీని మీకు అందుబాటులో తేవడమే కాకుండా సంపద సృష్టించడం నేర్పాలని, తిరిగి ఆ సంపద వల్ల ఆదాయం పెంచాలని, పెంచిన ఆదాయాన్ని ఈ పేదవాళ్లకు పంచి వాళ్ళని పైకి తేవాలనే ఏకైక ద్వేయం తప్ప ఇంకొక ఆలోచన లేదు. అందుకే నేను ఒకే మాట చెప్పాను, 2047 భారతదేశం ప్రపంచంలోని నెంబర్ 1 దేశంగా తయారవుతుంది. ఇప్పుడు 5వ ఆర్థిక పెద్ద అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఈరోజు 5వ ఆర్థిక వ్యవస్థ. ఇది 2030 3వ వ్యవస్థ కింద వస్తుంది. 2047 అంటే 100 సంవత్సరాల స్వాతంత్రం జరుపుకునే రోజున మనం నెంబర్ 1 కావాలనే సంకల్పం తప్పకుండా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది చేయగలిగితే అమెరికాను చైనాను కూడా మనం డామినేట్ చేసే పరిస్థితి వస్తుంది. అదే మొన్న నేను ఆగస్టు 15 కూడా చెప్పాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో భారతీయులు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తారు. ఈరోజు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నారంటే నేను ఒకటే చెప్తున్నాను, ఒకప్పుడు హైదరాబాద్ ఎక్కడుందో మనకు తెలిసేది కాదు. ఏదైనా ఉంటే మన బంధువులు చెప్తే తప్ప. అమెరికాకు పోవాలంటే, అమెరికాలో వార్తలు మనకు రావాలంటే మళ్ళీ 1 నెల 2 నెలల్లో ఎప్పుడో వచ్చేటివి, ఏదైనా చిన్న కార్డులో రాస్తే తప్ప, లేకుంటే ఎవరన్నా వస్తే తప్ప. ఈరోజు అది కాదు, ప్రపంచంలో నలుమూలల ఏమి జరుగుతుందో రియల్ టైంలో మీరు చూసే పరిస్థితి వచ్చింది. అదే నా ఆలోచన, తెలుగు జాతిని ప్రపంచానికి అనుసంధానం చేసి ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేయాలి. ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు జాతి ఉండాలి. అదే నా సంకల్పం. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళున్నా తలసరి ఆదాయంలో నెంబర్ 1 గా ఉన్నారు. రేపు నెంబర్ 1 వెల్త్ లో ఉంటారు, సంపాదనలో ఉంటారు. అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒకటే సంకల్పం చేస్తున్నాను, 0 పావర్టీ, పేదరికం లేని సమాజం. అది ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఆదేశం, ఆయన నిర్దేశించిన ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చే రోజు వచ్చింది. తప్పకుండా నా జీవితంలోనే పేదరికం లేని సమాజాన్ని చూస్తాను. ప్రతి ఒక్క పేదవాడికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ జెండా పేదవాడికి అండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ జరగాలంటే మళ్ళీ ఇక్కడ మనం ఉన్న కేంద్ర సహకారం కూడా అవసరం. అందుకే ఎన్డీఏలో బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ 3 కలిసాం. వచ్చేది కూటమి ప్రభుత్వమే, దాంట్లో అనుమానం లేదు. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సైకో జగన్ కి స్థానం లేకుండా సమాజంలో చేయవలసిన బాధ్యత, అడ్డంకులు లేకుండా చేసుకునే కర్తవ్యం ప్రజల పైన ఉంది. ప్రజలు ఈ విషయం ఆలోచించాలని మరొకసారి కోరుతున్నా. అందుకే ఇప్పటికే ఈ కూటమి సూపర్ 6 ఇచ్చాం.
ఒకటే చెప్తున్నా, ఈ సూపర్ సిక్స్ ఇంటింటికి తీసుకపోతే అవతల వాళ్లకు డిపాజిట్లు కూడా రావు. అది చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ, అదే మరి మేమేమి సంకల్పించామో తెలుసుకోవాల్సిందిగా తెలుగు జాతిని మొత్తం కోరుతున్నాం. ఇంకా వివిధ వర్గాలున్నాయి. ప్రభుత్వం అంటే ఒక సూపర్ సిక్స్ తోనే కాదు, సంపద సృష్టించాలి, అభివృద్ధి చేయాలి, రోడ్లు వేయాలి, పెట్టుబడులు తేవాలి. ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనారిటీ ఉంటారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, వాళ్ళందరి కోసం తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తీసుకొస్తాం. ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళందరి కోసం ఏం చేయాలనో అవి కూడా వర్కౌట్ చేస్తాం, అవన్నీ వర్కౌట్ చేసి కూడా వస్తాం. నేను అందుకే ఇంకో మాట కూడా చెప్పాను, మనం అందరం కష్టపడినా కొంతమంది కష్టపడలేని వాళ్ళు ఉంటారు, వృద్ధులు కాని వితంతువులు కాని ఆధారం లేని వాళ్ళు. అలాంటి ఆధారం లేని వాళ్ళకి పెన్షన్ విధానం ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఏర్పాటు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మీరు చూస్తే 200 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు చేసిన పార్టీ, 10 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతూనే ఉంటాడు, నోరు ధరిస్తే అబద్ధాలు. ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోవాలి. అదే సమయంలో మళ్లీ 4000 రూపాయలు ఇంటి దగ్గరకే మొదటి తారీఖున నేరుగా ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 4000 రూపాయలే కాకుండా ఎవరైనా ఆ నెలలో తీసుకోకపోతే నెక్స్ట్ నెల గాని 3 నెలల వరకు ఈ 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఫ్రంట్ తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఇంకో పక్క వికలాంగులకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కి 4000 రూపాయల నుంచి 6000 రూపాయలు ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ.